జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మందడం గ్రామస్తులు నిరసన తెలిపారు. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది మహిళలు జోలె పట్టుకుని వేడుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు సచివాలయానికి రావడంతో మందడం గ్రామంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ వీధిలో చూసినా పోలీసులే కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇంత నిర్బంధంలో కూడా కొందరు మహిళలు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో జోలితం నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ఆ మహిళలు మనతో ఉన్నారు. అమ్మ, మీరు ఏం చేశారు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో? ఏం చేశామంటే, మాకు పొలాలు ఇచ్చిన రైతులకు అన్యాయం చేశారని మేము జోలు పెట్టి నుంచున్నామండి. మమ్మల్ని పోలీసులు అడ్డగించారు, అయినా మేము వాకిట్లో నుంచున్నాము. మేము జగన్ గారిని కావాలని గెలిపించుకొని ఆయన ఎంతో ఇది చేస్తాడనుకున్నాం, కానీ మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తాడని మేము అనుకోలేదు. మేము మొన్న కేబినెట్ రోజు కూడా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆ రోజు మామూలుగానే వచ్చారండి. ఎప్పటిలాగానే నవ్వుకుంటా దండం పెట్టుకుంటా వెళ్ళిపోయారు. కానీ ఇవాళ మమ్మల్ని అసలు పట్టించుకోలేదు, చూడకుండానే వెళ్ళిపోయారు. అదే మేము వచ్చేసాం, గమనించాం. అంటే ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉండగా ప్రతిరోజు ఇదే మార్గం గురించి వెళ్తారా, వేరే మార్గం ఏమైనా ఉందా? ఇదే సమయం మా ఇంటి ముందుగానే వెళ్ళేవాళ్ళు. మేము రోజు ఆయనకి చాలామంది దండాలు పెట్టుకుంటా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఆయన కూడా దండం పెట్టుకుంటూ వెళ్ళేవారు. ఇవాళ అయితే అదేం కనిపించలేదు మాకు. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎందుకు జోలు పెట్టారు? ఏముందండి, కావాలి రావాలని జగన్ అని అనుకున్నామండి. పిల్లలు శాకం చేశారు, శ్రీదేవి వచ్చింది, శ్రీదేవిని గెలిపించాము. గెలిపించినందుకు మాకు న్యాయం చేయలేదు, న్యాయం చేయలేదు. జగన్ గారు రోజు ఇటు వెళ్తానే ఉంటాడు. మంత్రి గారు వెళ్ళినా కూడా ఆయన టాటా దండం పెట్టుకుంటా పోతాడు, మేము టాటా చెబుతా ఉంటాము. మమ్మల్ని రోడ్డు నేసి ఇటు అన్యాయం చేశాడు. ఇప్పుడేం పిల్లలు మేము ఏడుతా కూర్చున్నాము. శ్రీదేవి మా ఇంటికే వచ్చింది ఫస్ట్. ఆలూరు శ్రీనివాసరావు ఇంటికి మా ఇంటికే వచ్చింది. ఆ ఇంటికి మా అబ్బాయి, అబ్బాయి మా అబ్బాయి అని మా వాళ్ళందరూ ఇటు జగన్ పార్టీ అని జగన్ గారు అన్యాయం మమ్మల్ని చేశాడు. వాళ్ళు నమ్ముకున్నందుకు మా అబ్బాయిని అన్యాయం చేశాడు. ఊళ్ళో జనం కూడా మమ్మల్ని తిడుతున్నారండి. అది చెప్పండి, జోలి ఎందుకు పెట్టారు కదా? జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా పక్కకు చూసి నమస్తే చెప్పుకుంటూ వెళ్తారు, ఈరోజు ఎందుకు నమస్తే చెప్పలేదంట? అది మాకేం తెలుసు అండి, మేము మామూలుగా వెళ్తుంటే జోలి పట్టుకొని నుంచున్నాము. నుంచుంటే మా అసలుకి ఇటు ముఖం కూడా తిప్పకుండా వెళ్ళిపోయాడు. మేము ఇన్ని పొలాలు ఇచ్చి ఎంత ఆగమైపోయి ఎంత అవుతున్నా కూడా మా సంగతి పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడు. అసలు మేమేమవ్వాలి? మేము కావాలని ఎంతో ఇదిగా గెలిపించి ఆయన గెలిచినప్పుడు కూడా ఎంతో సంతోషంగా పార్టీలు చేసుకొని ఇదయ్యాము. ఇవాళ రోజున బజార్ని బట్టి ఎంత ఇదైపోతున్నాం. పిల్లలు తల్లులు రోడ్ల మీద పడి అయినా మా సంగతి ఏం పట్టించుకోకుండా అసలుకి తన అన్నదే చేస్తున్నాడు. ఓకే, మొత్తం మీద తీసుకుంటే కనుక ఈ మహిళలందరూ కొద్దిసేపటి క్రితం జోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళుతున్న సమయంలో తమ ఇంటి బయట నుంచి ఆరు బయట నుంచి తమ నిరసన అయితే తెలియజేశారు. ముఖ్యమంత్రి రోజు నవ్వుతూ తమ వైపు చూసి నమస్తే పెట్టుకుంటూ వెళ్ళేవారు. అయితే ఈరోజు మా మొహం ఎదురుగానే ముందు వైపు చూస్తూనే ఉన్నారు. ఎటువైపు పక్క కూడా తిప్పకుండా ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటేశ్వర, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మందడం గ్రామం నుంచి.